నమస్తే మేడం. ముందుగా టీఆర్ఎస్ పార్టీని గెలిపించిన మునుగోడు ప్రజలకు, మరి కష్టపడేటువంటి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, అధిష్టానానికి మరియు సహకరించినటువంటి మీడియా మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తున్నాను మేడం. ముఖ్యంగా ఇది అతి బలవంతం మీద వచ్చేటువంటి ఎన్నిక. ఈ ఎన్నిక ఎవరు దోగిన గుంతలో వాళ్ళనే పడతారు అన్నట్లు ఒక సామెత ఉంది. ఆ సామెత ప్రకారం జరిగినటువంటి అంశము ఈ విజయాన్ని టీఆర్ఎస్ పార్టీ మేము శ్రేణులుగా అధికంగా మేము ఊహించుకోవడం అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మేము బాధ్యత పెరిగింది ఇంకా మాకు. ఇంకా మేము మొన్న అయితే ఎలక్షన్లో మాట ఇచ్చాము, ఆ మాట ప్రకారం చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మునుగోడులో. ఈ సంవత్సర కాలంలో ఖచ్చితంగా అన్నీ కూడా చేసే అవకాశం ఉన్నది. ఈ అవకాశం కల్పించినటువంటి మునుగోడు ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదేమటికి ఒక గుణపాఠంగా ఉండాలి మేడం. ఎందుకంటే ఒక సార్వత్రిక ఎన్నికల్లో మరి ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించేటువంటి నాయకులు మరి వారంతట వారే ఏదో అద్భుతాలు సృష్టిద్దామని, లేదా ఏదో కోణంలో నా అంతరిని సూచించుకోవాలటువంటి ఒక అహంకారంతోన, ఒక అవివేకంతోన, ఒక అజ్ఞానంతోన వచ్చేటువంటి ఈ ఎన్నిక దీన్ని ప్రజలు కూడా తిరస్కరించారు. సరే, మద్యం వారిందా డబ్బులు వారినవా అనేది అది తర్వాత విషయం. ఎందుకంటే రాజకీయ పార్టీలు అన్నప్పుడు అన్ని పార్టీలు ఆ కోణంలో చూసేటువంటి అంశాలు ఉంటాయి. ఆ యుద్ధక్షేత్రంలో అన్ని రకాలుగా ఉంటాయి. అంటే అంగీకరిస్తున్నట్టే మీరు? అట్లా కాదు మేడం, అక్కడ అన్ని పార్టీలు చేసినట్టే నేను జనరల్ చెప్తున్నాను మేడం. అన్ని ఎవరైనా సుధభూసేయం కాదు, అన్ని చేసిన కాడ అన్ని అందరు చేసిన విషయాలు అవన్నీ. ఇంకా కాబట్టి ఇప్పుడు బాధ్యత పెరిగింది, చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. దీన్ని బేర్ చేసుకొని ఏదైతే లడపడ మన రాజగోపాల్ రెడ్డి గారు ఒక ప్రయోగం చేద్దాం చూసిండ్రు, దీని ద్వారా ఒక ప్రయోగం చేద్దాం చూసింది. కానీ ఆ ప్రయోగం వికటించింది. ఏదైనా కూడా మేధావుల యొక్క సలహాలు తీసుకునేది ఉండే, అదేవిధంగా మునుగోడు ప్రజల యొక్క సలహాలు తీసుకునేది ఉండే. అట్లా కాకుండా మునుగోడు ప్రజల కోసమే నేను రాజీనామా చేస్తున్నా అన్నప్పుడు మరి కొంతకాలం వేసి చూసి ఒక ధర్నాలు, నిరాహార దీక్షలు, ఉద్యమం నేపథ్యం మీద రాస్తా రోకలు, అదేవిధంగా సడకు బంద్లు, అదేవిధంగా వంట మార్పు, లేదా ఆఫీసుల ముట్టడి చేసినట్లు గౌరవ మీరు ఉన్నటువంటి విఠలన గారు, తమ్ముడు యువ నాయకులు మీ అందరూ కూడా చేసిన పని ఇదే. ప్రజలను ఒప్పించాలి, ప్రజలతోనే గెలిపించుకోవాలి అనుకుంటే చేసే ప్రజల కోసం చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఆయన డైరెక్ట్గా మరి ప్రజాక్షే మన ఎలక్షన్లకు పోవడం అనేది చేసిన మొట్టమొదటి పొరపాటు. గతంలో 2004 ఒక పార్టీ నుంచి గెలిచిండు ఒక ఆయన, ఆసిఫ్ నగర్ నుంచి ఒక ఆయన గెలిచిండు. గెలిచి ఏమైంది, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన మరే అరే అప్పుడు టీడీపీకి వెళ్ళి గెలిచిండు అనుకోకుండా టీడీపీకి వెళ్ళిండు. టీడీపీకి వెళ్ళి గెలిచిన తర్వాత రాజశేఖర గారు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. వచ్చిన వెంబడే అరే నేను అనవసరంగా దానిలో పోతే కదా అని చెప్పేసి రాజీనామా చేసి మళ్ళీ ఆసిఫ్నగర్లో పోటీ చేసింది. చేస్తే అక్కడ చిత్తుగా ఓడిపోయాను. అంటే ప్రజలు ఏంటంటే ప్రజలు చాలా విజ్ఞానవంతులుగానేటువంటి పరిస్థితి. ప్రజలు అందులో ఉన్న తెలంగాణ ప్రజలు మరి తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రతి ఒక్కరికి మాట పాట ఆట అన్నీ నేర్చుకున్నారు. అన్ని విధాలుగా అన్ని గ్రామాల్లో మండలాల్లో కూడా అద్భుతంగా విధి విధానంతో ఈరోజు ఏ తెలంగాణ ప్రజల దగ్గరకు పోయి మూత దగ్గర మాట్లాడమని చెప్తే ధారాళంగా మాట్లాడేటువంటి ధైర్యాన్ని, ఆలోచనను, విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడు కేసీఆర్ అందరికీ అవకాశం ఇచ్చారు. దాన్ని నేను కావచ్చు, ఇట్లనే కావచ్చు, ఎంతోమంది మేము కూడా బ్రహ్మాండంగా ఆడినాం పాడినాం అట్లా తీసుకొచ్చిన పరిస్థితుల్లో మరి ఈరోజు మునుగోడు ప్రజలు ఒకటే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఇది ఒక అంశం కూడా ప్రజాప్రతిలకు వర్తిస్తుంది అంశం. ఎందుకంటే ఆవేశం వద్దు, ఆలోచన వద్దు, ఆగ్రహాలు అవమానాలు వద్దు. ప్రజలకు ఇచ్చినటువంటి ఆశయాలు, వారికి ఇచ్చినటువంటి అభివృద్ధి ముఖ్యంగా ముందుకెళ్ళాల్సిన పరిస్థితి ఉందని ఈ సందర్భంలో చాలా బాగుంటాయి. లేదు మేడం, చేయలేం మేడం, ఎందుకంటే ఆటలు కాదు మేడం. రాజకీయ కోణంలో ఒక వార్డు నెంబరు, ఒకటి జడిపిడిసి, ఒక సర్పంచ్ ఇవ్వాలంటే ఎంతో ఇబ్బంది. అలాంటిది ఒక ఎమ్మెల్యే అయ్యి అర్ధరాత్రంగా ఆ ఎమ్మెల్యేని రాజీనామా చేసుకుంటే అర్ధరాత్రంగా రాజకీయ ఆత్మహత్య అంటుంది. రాజకీయంలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అంటే దానికి ఉదాహరణనే ఇప్పుడు జరిగినటువంటి మునుగోడు ఉప ఎన్నిక. రైట్, అంటే బలవంతంగా వచ్చినటువంటి ఎన్నిక కాబట్టి మేము ఏం చెప్పదనుకున్నామంటే ఇలాంటివి బలవంతంగా వద్దు, ఇలాంటివి అహంకారంతో వద్దు, ఇలాంటివి ఆలోచించాలి, ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించాలి, రాజ్యాంగబద్ధంగా ఆలోచించాలి. ఇప్పుడు స్వతహాగా ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, వారి మీద కొంతమందికి మా సోదరులకు ఉద్యమకారులకు కొంతవరకు ప్రేమతో కూడిన కోపం ఉంటుంది. కానీ అది అప్పుడప్పటి వరకే. కానీ చివరికి ఏముంటుందంటే
ప్రజల అభివృద్ధి లక్ష్యంగా చూసినటువంటి ఆలోచన ఉంటుంది. ఎవరు ప్రశ్నించినా ఎవరన్నా మాట్లాడుతుంటే అది తెలంగాణ ప్రజలు బాగుండాలని మాట్లాడుతుంటారు, దాన్ని మేము స్వీకరిస్తాం. రైట్ రైట్. అయితే ఇప్పుడు నల్గొండ అంటేనే ఒకప్పుడు కాంగ్రెస్కి కంచుకోట, ఇప్పుడు అది టీఆర్ఎస్ అడ్డా అయిపోయింది అనుకోవచ్చా? ఎందుకంటే